కడియం శ్రీహరి రాజీనామా, కడియం కావ్య డ్రాప్ అయిన తర్వాత వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలో బీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నారు ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు. అభ్యర్థి ఎంపికలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట అధినేత. అభ్యర్థి ప్రకటన ఆలస్యమయ్యే కొద్దీ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అంతకంతకు పెరుగుతుంది. ఆశావాహుల ఆశలు కూడా సన్నగిలుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నాయి. ఇక అభ్యర్థి ప్రకటన ఆలస్యమైతే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చేజారిపోతుందని ఆందోళన చెందుతున్నారట నాయకులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ కూడా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలైన అటు బీజేపీ కాంగ్రెస్ దాదాపుగా అన్ని పార్లమెంట్ స్థానాలలో తమ యొక్క అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జయకేతనం వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను స్థానిక నేతలకు అటాచ్ చేస్తూ కూడా సమావేశాలు మీటింగ్లతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తుంది. ముఖ్యంగా వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి బలమైన నేతను బరిలో దించాలనే నేపథ్యంతో మూడు ప్రధాన పార్టీలు అయితే ఇన్ని రోజులు కసరత్తు చేశాయి. అయితే తొలతగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో 31వ తేదీన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనంగా మారింది. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి అధికార పార్టీకి చేరిన చరిత్ర అయితే ఒక చరిత్ర జరిగిన పరిస్థితి అయితే వరంగల్లో నెలకొంది. ఈ పరిస్థితితో అయితే బీఆర్ఎస్ కొంత ఆలోచనలో పడ్డది. దీంతో అభ్యర్థిని ఎవరిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి సమాలోచనలో అధిష్టానం పడ్డది. దీంతో అయితే అభ్యర్థి ఎంపిక కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే అంతకు ముందు కడియం కావ్య కోసము సిట్టింగ్ ఎంపీ అయిన పసునూరి దయాకర్ ను, అదేవిధంగా జిల్లాలోని దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేతగా ఉన్నటువంటి ఆరూర్ రమేష్ ను ఇద్దరిని కూడా పార్టీ కాదని కడియం కావ్యకి ఇవ్వడంతో వాళ్ళిద్దరు కూడా తలోదారి చూసుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరితే, ఇటు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరూర్ రమేష్ బీజేపీలో చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించుకున్న పరిస్థితి. దీంతో ఆరూర్ రమేష్ తన యొక్క కార్యకలాపాలను ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుని కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా అటు బీఆర్ఎస్ లోని తన పాత పరిచయాలతో పలుకుబడితో వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరినీ కూడా బీజేపీలో జాయిన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానం నిర్ణయం మేరకు కడియం కావ్యను 1వ తేదీన ప్రకటించినప్పటికీ, ఈ 4 రోజులలోనే ఇప్పటికే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను కలుపుకొని పని చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే అటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము ఇటు కడియం కావ్య కడియం శ్రీహరి ఇచ్చిన హ్యాండ్ నుంచి వాళ్ళు ఇచ్చిన షాక్ నుంచి కోలుకునే పరిస్థితిలో లేనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి మాదిగ కులానికి చెందినటువంటి ఆరూర్ రమేష్ ను, పసునూరి దయాకర్ ను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వదులుకుంది. మరోవైపు ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితులలో అటు బీజేపీ కాంగ్రెస్ కు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలంటే మాత్రం ఆ స్థాయిలో ఎవరు ఎంపీగా పోటీ చేసే స్థాయి కనిపించకపోవడంతో అయితే అధిష్టానం ఆలోచనలో పడ్డది సునీత. దీంతో అయితే కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, కడియం శ్రీహరి ఇచ్చిన షాక్ ను తీరుకొని కడియం శ్రీహరిని అదే స్థాయిలో దెబ్బ కొట్టాలంటే మా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను బరిలోకి తిప్పితే బాగుంటుందా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమయ్యే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఉద్యమకారులకు గతంలో కాక్ యూనివర్సిటీ నుంచి ఉద్యమంలో పనిచేసి కార్పొరేటర్లుగా పనిచేసినటువంటి జోరిక రమేష్ కావచ్చు, బోడ డిన్నా లాంటి వాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందా అనేది ఒక చర్చ జరుగుతుంది సునీత. మరోవైపు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య కూడా పెద్ది స్వప్న దళిత సామాజిక వర్గానికి చెందిన నేత, ప్రస్తుతం నల్లబెల్లి జెడ్పీటీసీ గా కూడా ఉంది. ఆమె పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. అయితే ఈ పరిశీలనలో ఈ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొని గెలిచి నిలిచే అభ్యర్థి కోసము అటు కేసీఆర్ కేటీఆర్ అయితే తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఇప్పటికే జిల్లాలోని ముఖ్య నేతలతో ఇటు మాజీ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే ఉన్న పల్లరాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస్ మన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ పలు దఫాలుగా చర్చలు జరిగింది. అభిప్రాయ సేకరణ కూడా చేశారు. మొన్న పార్లమెంటు ప్రిపరేటరీ మీటింగ్ కూడా
మాజీ మంత్రి హరీష్ రావు వచ్చి నిర్వహించారో అప్పుడు అభిప్రాయ సేకరణలో మాత్రం అందరూ కూడా ఉద్యమ నేపథ్యం ఉన్న ఉద్యమకారులకు ఇస్తేనే పార్టీ మనగడ కానీ ఓట్లు కానీ వస్తాయని చెప్పేసి ఆ అధిష్టానానికి వాళ్ళు వినియోగించుకున్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ పార్టీ అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆలస్యమైన కొద్దీ బీజేపీ కాంగ్రెస్ లో ఇటు ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆ ఓట్లే కాదు రేపు పార్టీ మనగడ కూడా కష్టమైన పరిస్థితి ఉందనేది కూడా కొంత జిల్లాలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది సురేత. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ కేటీఆర్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిని అభ్యర్థిని ప్రకటిస్తారనేది మాత్రము వేచి చూడాల్సింది వస్తుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.